आप देख रहे हैं C24x7 न्यूज हैदराबाद। आइए डालते हैं आज की खास खबर पर एक नजर। आदाब नाजरीन, आप तमाम का SA24x7 न्यूज़ में इस्तकबाल है। SOT पुलिस ने दो अफराद को ममनुआ अद्वियात सप्लाई करने के जुर्म में गिरफ्तार कर लिया। मियापुर ACP नरसिम्हा राव ने खबरदार किया कि जेनिन में ऐसी दवाइयों का इस्तेमाल करना जुर्म है जिसे किसी डॉक्टर के नुस्खे के बगैर इस्तेमाल नहीं किया जाना चाहिए। संगारेड्डी ज़िले के कोल्लूर पुलिस स्टेशन में सेट्रॉइड सप्लाई करने के इल्ज़ाम में दो मुलजमीन को गिरफ्तार किया गया। मियापुर ACP नरसिम्हा राव ने इस बारे में तफसीलात बताई। रामचंद्रपुरम पुलिस स्टेशन के असिस्टेंट डायरेक्टर ड्रग्स डिपार्टमेंट राजा मौली चंद्रायन गुट्टा ड्रग्स इंस्पेक्टर लक्ष्मी CI इसका इंकशाफ संजय के साथ एक मीडिया कॉन्फ्रेंस में हुआ। मुलजिम अहमद बिन अब्दुल खादर और मोहम्मद इब्राहिम चंद्रायन गुट्टा के साकिन बताए गए हैं। बताया जा रहा है कि बॉडी बिल्डिंग के लिए इस्तेमाल होने वाले ममनुआ इंजेक्शन जिम में आने वालों को फरोख्त किया कर रहे थे। अल नहदी जिम से बड़ी मकदार में इंजेक्शन लगाने वाली अद्वियात जब्त की गई। मुलजिम अब्दुल खादर और मोहम्मद इब्राहिम को ममनुआ इंजेक्शन गोलियों के नमूनों के साथ पकड़ा गया और वो अल नहदी जिम में एक एक इंजेक्शन 2000 रुपये में फरोख्त कर रहे थे। ACP नरसिम्हा राव ने इंकशाफ किया कि मुलजिम के पास से एक सेलफोन और जिम के विजिटिंग कार्ड्स और 10 लाख मालियत के ममनुआ अद्वियात जब्त की गई हैं। आइए जानते हैं इस खसूस में मज़ीद तफसीलात। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కొల్లూరు ఇన్స్పెక్టర్ గారు సంజయ్ కుమార్, అదేవిధంగా ఎస్ఓటి మాదాపూర్ మరియు యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ అందరూ జాయింట్గా ఒకటి దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే అప్రూవ్డ్ అన్అప్రూవ్డ్ డ్రగ్స్ని వీళ్ళు ఇల్లీగల్గా వాడటం జరుగుతుంది. ఇందులో మనం ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరిని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్ అదేవిధంగా మహమ్మద్ ఇబ్రహీం అని చెప్పి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇందులో అబ్దుల్ ఖాదర్కి చాంద్రాయనగుట్టలో ఒకటి ఆల్ నైడీ ఫిట్నెస్ క్లబ్ అని చెప్పి ఒక జిమ్ ఉంది. ఇవి వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద మనం వీళ్ళ ఏదైతే జిమ్ ఉందో ఆల్ నైడీ జిమ్లో దాదాపు 66 రకాల డ్రగ్స్ దాదాపు 10 లక్షల వరకు రూపీస్తో డ్రగ్స్ని ఇచ్చి చేయడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ వీటిని యూజ్ చేయకూడదు. ఇవి బాడీ బిల్డింగ్ కోసం విత్ ప్రిస్క్రిప్షన్ మాత్రము, ఇవన్నీ ఒక రకమైన స్టెరాయిడ్స్. 90% ఇవన్నీ కూడా విత్ ప్రిస్క్రిప్షనే వీటిని వాడాల్సి ఉంటుంది. వీటిని వాడటం వల్ల బాడీ బిల్డింగ్ అంటే ఒక 5-6 నెలలు కష్టపడి చేస్తే ఫిట్నెస్ ఎట్లా వస్తుందో అది షార్ట్ పీరియడ్లోనే ఈ ఫిట్నెస్ రావడం కోసం, వీళ్ళ జిమ్ పాపులర్ కావడం కోసం, ఇట్లాంటి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడం కోసం వీటిని వాడుతున్నారు. వీటి వల్ల ఏంటంటే కొంతమంది ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. మనం చూస్తున్నాం ఈ యాక్టివిటీ చేసుకుంటా జిమ్ముల్లో చిన్న వయసు వాళ్ళే కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోతున్నారు. వాటికి ఇవి కూడా కొంత కారణం అయింది. కాబట్టి మేము వీటన్నిటిని కూడా సీజ్ చేసినాం. సీజ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ మన యాంటీ డ్రగ్స్ స్క్వాడ్, అదేవిధంగా SOT మాదాపూర్. వీళ్ళని పట్టుకున్నందుకు మా CP గారు అదేవిధంగా DCP మాదాపూర్ వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. ఇందులో మెయిన్ ఏంటంటే మెఫెంటార్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఒకటి, అదేవిధంగా వాల్డినాన్, టెస్టోస్టిరాన్, నెక్స్ట్ నాండ్రలోన్, ఈ ట్రెంబలోన్ అని చెప్పి ఈ ట్రెంబలోన్ ప్లస్ వాల్డినాన్ అనేది ఇంకా అప్రూవ్ కూడా కాలేదు. వీటిని కూడా వాడుతున్నారు. ఇవి దాదాపు వీళ్ళు ఒక్కొక్కటి 300 రూపీస్కి అట్లా ప్రొక్యూర్ చేసుకొని 1000 to 1400కి అమ్ముతున్నారు. ఈ జిమ్ మీద ఇతనికి సరైన
ఇన్కమ్ రాక అదేవిధంగా ఈ జిమ్ పాపులర్ కోసం ఇటువంటి అడ్డదారులు దొరకడం జరిగింది. వీటిని వీళ్ళు వేరే ఒక నలుగురు వ్యక్తుల నుంచి ఈ ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మేము వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది.